పార్లమెంట్ కమిటీలో సభ్యునిగా కులు మనాలిలో గుండెపోటుతో చనిపోయిన కీర్తి శేషులు పెద్దలు నల్గొండ జిల్లాలోనే కాదు తెలంగాణలోనే ప్రముఖమైన వ్యక్తి. తెలంగాణ కోసం ఎప్పుడు కూడా ఓపెన్గా మాట్లాడుతూ తెలంగాణ కావాలని అధిష్టానం మీద కూడా గట్టిగా ఒత్తిడి తెచ్చిన వ్యక్తి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు మరణించడం నిజంగా నల్గొండ జిల్లాకే కాదు యావత్ తెలంగాణకు తీరని లోటు. ఈ సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా మున్గోడు ప్రాంతంలో 67 నుంచి దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి, ఒకసారి ఎమ్మెల్సీగా, ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ రాజ్యసభగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ నుంచి రాహుల్ గారిని వరకు అంటే 4 తరాల పాటు నాయకులను చూసిన అధిష్టానికి దగ్గరగా ఉన్న వ్యక్తి చనిపోవడం నల్గొండ జిల్లాతో పాటు యావత్ తెలంగాణ కూడా తీరని నష్టం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆయన సేవలను మర్చిపోదని చెప్పి ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకుంటూ గోవర్ధన్ రెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు, పెద్దలు, గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు మనం లేకపోవడం బాధాకరం. తెలంగాణ తొలిదేశ ఉద్యమం నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధన వరకు కూడా ప్రతి సందర్భంలో కూడా వారి యొక్క పాత్ర, వారి యొక్క కృషి ఎనలేనటువంటిది. మరి వారు రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా ఒక తెలంగాణ వాదిగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఒక ఆకాంక్ష బలంగా ఉన్నటువంటి వ్యక్తి. మరి సందర్భం ఏది వచ్చినా కూడా వారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు పనిచేసినటువంటి వారు వాళ్ళు. మరి అదేవిధంగా రాజకీయాల్లో దాదాపు 3 తరాల నాయకులతోటి వారు రాజకీయం గడపడం జరిగింది. మరి ఆనాడు నెహ్రూ కాలం నుంచి ఈరోజు రాహుల్ కాలం వరకు కూడా మరి వారు కాంగ్రెస్ పార్టీలోని అన్ని వర్గాల వారితో కలుపుకొని ప్రయాణం చేయడం జరిగింది. మరి అన్నిటికీ మించి ఆ తరం నాయకుల్లో, ఈ రోజు వరకు ఉన్నటువంటి నాయకుల్లో ఒక నిజాయితీ పరుడు, అవినీతి అనేదానికి తావు లేకుండా మొత్తం రాజకీయ జీవితంలో కూడా వారు పనిచేసినటువంటి వ్యక్తి. మరి అటువంటి నాయకుడు లేకపోవడం బాధాకరం. మరి ఏదేమైనప్పటికీ వారి పద్ధతి ఏదైతుందో, వారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో, మరి అవన్నిటిని కూడా ప్రజలందరూ గుర్తిస్తారని చెప్పని, దాని వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటారని చెప్పని తెలియజేసుకుంటాము. పెద్దలు, కీర్తిశేషులు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి మృతి, నల్గొండ జిల్లా రాజకీయాల్లో తీవ్రం లోటు, రాజకీయాలలో సహజంగా ఉండే గొంకు జంకు లేకుండా, ఎటువంటి బెనుకు లేకుండా ఏ విషయంపైనైనా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా తన అభిప్రాయం చెప్పగలిగిన నాయకుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సందర్భంలో మొదటి దశలోనైనా 2వ దశలోనైనా ఎప్పుడైనా సరే మొదటి నుంచి కూడా
తెలంగాణ బాధం వైపు నిలబడి, ఒకవైపు ఆంధ్ర బాసులు ఉన్నా సరే రేపు నాకు ఏదైనా పదవి రాదేమో, వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే నాకు నష్టం జరుగుతుందేమో రాజకీయంగా అని చెప్పి ఏ ఒక్క క్షణం కూడా భయపడకుండా దాక్షిణ్యంగా నిర్భయంగా తెలంగాణ వ్యతిరేక శక్తులపైన పోరాటం చేసిన నాయకుడు ఆయన. అంతేకాదు 5 దశాబ్దాలు క్రియాశీలక రాజకీయాల్లో ఉండి వివిధ హోదాల్లో పదవుల్ని అనుభవించినా సరే 50 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క చిన్న అవినీతి మచ్చలేకుండా బ్రతికిన నాయకుడైనా, మరి ఒక మాటలు చెప్పాలంటే మునుగోడు అనగానే గుర్తొచ్చే పేరు గోవర్ధన్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి అనగానే గుర్తొచ్చే పేరు మునుగోడు. అంతగా మునుగోడు రాజకీయాల్ని, మునుగోడు ప్రజల జీవితాల్ని ప్రభావితం చేసిన గొప్ప నాయకుడైన, మరి వల్ల అటువంటి గొప్ప నాయకుడు లేకపోవడం నిజంగా కూడా మునుగోడు ప్రజలకు చాలా తీరని లోటు, జిల్లా రాజకీయాల్లో కూడా ఒక తీరని లోటు. అది ఆ రకంగా 50 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉండి వివిధ పదవులు హోదాలు అనుభవించి కూడా ఒక చిన్న అవినీతి మచ్చ లేకుండా ఉండగలగడం అనేది, అది నిజంగా కూడా జిల్లా రాజకీయ నాయకులకి, కొత్త యువ రాజకీయ నాయకులందరికీ కూడా, యువ ప్రజాప్రతినిధులందరికీ కూడా, మాలాంటి వాళ్ళందరికీ కూడా గొప్ప ఆదర్శవంతమైన జీవితమైనది. మరి వారు అకాల మృతి చెందడం నిజంగా కూడా బాధాకరం. మరి సందర్భంగా వారి ఆత్మశాంతి చేకూరాలని ఆశిస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. మరి నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వారు పూర్తి మద్దతు మాకు ఇవ్వడం జరిగింది. అట్లాగే 1978లో సిపిఐ మద్దతుతో వారు శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గం నుండి ఎన్నిక కావడం, అట్లా అలాంటి అవినాభావ సంబంధం కూడా వారికి రాజకీయంగా ఎన్నిసార్లు విభేదించినా వ్యక్తిగత మరి స్నేహం మాత్రం కొనసాగించే నాయకుడిగా మేము గుర్తించాం. అందుకే వారికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తాం.